ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సీనియర్ల సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాలతో మాట్లాడుతున్నప్పుడు 2019కి సంబంధించి ఒక ప్లాన్ చేసుకుంటున్నాం. ఆ సందర్భంగా మేము చర్చలు చేశాము. ఈ ప్రభుత్వం సరిగ్గా నడవట్లేదు. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో దేశంలోనే అవినీతి ప్రభుత్వంగా ఉంది అని చెప్పేసి ఒక నిరాధారమైన ఆరోపణ చేయడం జరిగింది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఎవరైనా ఎక్కడైనా అవినీతి జరుగుతుందని చెప్పేసి మీరు భావిస్తే ఖచ్చితంగా దానికి సంబంధించింది ఈ ప్రభుత్వానికి కానీ కోర్టులకు కానీ ప్రెస్కి కానీ సమర్పించవలసిందిగా అనేక సార్లు కోరినాం. అనేక సార్లు వీళ్ళు ఏమాత్రం ఆధారం లేకుండా చెప్పినప్పుడు దాని మీద కోర్టులో కేసులు కూడా వేసినాం. మేము వాళ్ళు వేసిన దాని మీద పరువు నష్టం దావా కూడా వేసినాం. పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఫీ రీయింబర్స్మెంట్ మీద వేసినప్పుడు నేనే స్వయంగా కోర్టులో వేశాను. అదేవిధంగా మా మంత్రులు కూడా అనేకం కోర్టులో వేశారు. మేము ఇవాటి కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మీరు నిజంగానే మాట్లాడుతున్నానని చెప్పేసి అని అనుకుంటే ఎటువంటి ఆధారాలు మీకున్నా కూడా ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టండి, లేదు ప్రెస్ ముందు పెట్టండి, లేనట్లయితే కోర్టుల ముందు పెట్టండి. అంతేగాని నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఇక నుండి ఊరుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని మాత్రం మీకు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. రెండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అభివృద్ధి కార్యక్రమం అనగానే ఖచ్చితంగా ఎంతో కొంత అవినీతి ఉంటుందని చెప్పేసి వాళ్ళు భావించారు. ఒక పింఛన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్త వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు. ఒక రేషన్ కార్డు ఇప్పించాలంటే లంచం తీసుకునేవాళ్ళు. ఒక ఇల్లు ఇప్పించాలంటే 4 ఇళ్ళు 3 ఇళ్ళు రాసుకొని 1 ఇల్లు మాత్రం ఇప్పించేవారు. అదేవిధంగా పెద్ద కుంభకోణాలు అయితే భారతదేశంలో ఉండే అన్ని కుంభకోణాలు మొత్తం, అది స్పోర్ట్స్దైనా, అది అగస్టా హెలికాప్టర్స్ అయినా, అది రక్షణ శాఖ కానీ స్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే ఎటువంటిది ఏదైనా కూడా కుంభకోణాల్లో మునిగిపోయింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశ వ్యాప్తంగా కానీ ఈ రాష్ట్రంలో కూడా మీరు చూశారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కానీ, ఆ తర్వాత కానీ అనేక జరిగిన కుంభకోణాలు కానీ స్కామ్లలో, స్కీమ్లలో మొత్తం కూడా మొత్తం అంటే అనేక స్కామ్లలో మునిగిపోయింది వాళ్ళు. మంచి స్కీముల్లో ఉన్నవాళ్ళం మేము, టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వాళ్ళు స్కామ్లలో ఉన్నారు కాబట్టి, అవినీతి ఇంతకుముందు చేసింది కాబట్టి, కుంభకోణాల్లో పాల్గొన్నారు కాబట్టి, ఇతర ప్రభుత్వాలు కూడా అట్లానే ఉంటాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అట్లానే ఉంటాయి అనే ఊహాజనిత లోకంలో వాళ్ళు ఉన్నారు. అది తప్పు. ఖచ్చితంగా మేము చెప్పగలం, ఈ రోజున సంక్షేమంలో భారతదేశంలో 1గా ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. 40 లక్షల మందికి ఇవాళ పింఛన్ అందుతున్నది. ఒక్క పైసా లంచం పెట్టకుండా ప్రతి వాళ్ళకు కూడా ఇవాళ వచ్చింది. రెండవది, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవాళ అందరు ఎమ్మెల్యేల ద్వారానే ఇస్తున్నాం. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ద్వారా కూడా వాళ్ళకి ఇస్తున్నాం. ఒక పైసా లంచం లేకుండా వాళ్ళ ద్వారా ఇస్తున్నాం. ఇవాళ ఇప్పుడే మొదలైన హౌసింగ్ స్కీమ్లో కూడా, డబుల్ బెడ్రూమ్ ప్రతిష్టాత్మకమైన హౌసింగ్ స్కీమ్లో కూడా ఎవరైతే అతి పేదలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెందేబెట్టేటట్లు ఎమ్మెల్యే లేక మిగతా వాళ్ళ ప్రమేయం లేకుండా ఇవాళ అధికారులు మాత్రమే తీసే విధంగా ప్రయత్నం చేసి విజయం సాధించినాం. అంటే ఎటువంటి స్కీమ్ తీసుకోండి, ఆ స్కీమ్లో చిన్న ఎత్తు కూడా, చివ్వెత్తం కూడా ఇవాళ అవినీతి లేకుండా కొనసాగుతుంది ఈ ప్రభుత్వం. ఇలా పరిశ్రమల కోసం ఎవరన్నా వచ్చినట్లయితే 15 రోజుల్లో పరిశ్రమలకు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా, ఒక్క ఆఫీస్కు తిరగకుండా ఇవాళ 10ల సంఖ్యలో పర్మిషన్లు ఆన్లైన్లో పొందుతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన టీఎస్ఐ పాస్ పాలసీ వల్ల. నిన్ననే మిషన్ కాకతీయ గురించి కేంద్ర జలసంఘం వాళ్ళు వచ్చారు. కేంద్ర జలసంఘం కార్యదర్శి 3-4 రాష్ట్రాల యొక్క సెక్రటరీలను తీసుకొచ్చేసి ఈ యొక్క ప్రోగ్రాం చాలా అద్భుతంగా ఉన్నది, ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయం, ఒక నోట్ తయారు చేసి భారతదేశ వ్యాప్తంగా తయారు చేయాలని ఉమాభారతి గారి ఆదేశాల మేరకు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎట్లా నడుచుకుంటుందని తెలుస్తుంది.